ಬೇಕಂತೆ. ಕಳ್ಳೆ ಆಡ್ಬಿಡ ಕಳ್ಳಾಡ ದೋಸ್ತ ಮುಂದೆ ఈరోజు మా యువనాయకుడు నారా లోకేష్ గారు కడప యువగాలం పర్యటన విజయవంతమై విజయోత్సాహంతో నెల్లూరు జిల్లాలో అడుగు పెట్టడం, అడుగుపెట్టిన తరుణంలో పెద్దలు మాజీ మంత్రివర్యులు శ్రీ ఆనం రామారెడ్డి గారి నాయకత్వంలో, అలాగే పెద్దలు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు, లేదా రవిశంకర్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ బ్రహ్మాండమైన స్వాగతం నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీ నాయకులు ఇవ్వడం నిజంగా చాలా సంతోషంగా ఉంది. పాపం జగన్మోహన్ రెడ్డి గారు 10కి 10 నెల్లూరు జిల్లాలో ఇవ్వాల అనేటువంటి మాట మాట్లాడుతున్నాడు. అలాగే వైనాట్ 175 అంటున్నాడు. చెప్తే వైఎస్ఆర్సీపీ నాయకుడు చెప్తున్నాను, మీ నెల్లూరు జిల్లాలో 10కి 10 అంటే 3 ఆల్రెడీ మా పక్క వచ్చేసారు, 3 ఎమ్మెల్యేలు మాతో ఉన్నట్టు ఇప్పుడు. అట్లాగే ఈ నెల్లూరు జిల్లాలో వైనాట్ టీడీపీ 10 to 10 అని మేము అంటున్నాం ఈరోజు. ఎందువల్లంటే ఈ ప్రభంజనం అక్కడ ఇక్కడ కాదు, ఎప్పుడు కూడా కన్ని విని ఎరుగని రీతిలో నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీ అధినేత కుమారుడు యువ నాయకుడు నారా లోకేష్ బాబుకి జన నీరాజనం పలికినటువంటి మా నెల్లూరు జిల్లా వాసులకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇంకా కథనోత్సాహంతో లోకేష్ బాబు గారి పర్యటన విజయవంతం అవ్వాలని, అలాగే వెంకటగిరి, సూళ్ళూరుపేట, గూడూరు, అలాగే సర్వేపల్లి మిగిలినటువంటి నెల్లూరు జిల్లాలో ఎంటైన తర్వాత అన్ని నియోజకవర్గాల్లో ఒకదాని మించి ఒకటే జరుగుతుందని చెప్పక తప్పదు. ఈరోజు జనాలు చూస్తుంటే బస్సులో ఎక్కేవాళ్ళు పెద్ద పెద్ద ట్యాంకులు, అంటే లారీలు పైనటువంటి ట్యాంకుల మీద ఎక్కేవాళ్ళు టాటా చెప్పడాలు, అలాగే ఫ్యామిలీస్ అయితే ఆగి చిన్న బిడ్డలు తీసుకొని వచ్చి లోకేష్ బాబు గారికి ఇచ్చి ఫోటోలు తీసుకోవడం చూస్తుంటే నిజంగా ఇంత అభిమానం ఎక్కడ నుండి వచ్చిందండి, ఆశ్చర్యం కలుగుతుంది మాకు. ఎందువల్లంటే ఈరోజు లోకేష్ బాబు గారు యోగాల యాత్ర ప్రారంభించిన రోజు అవాకులు చెవాకులు పోయినటువంటి మూర్ఖ పంతులరా చూస్తున్నారు కదా, మా లోకేష్ బాబు గారి యొక్క పాదయాత్ర మీ జిల్లాలో మీ కడప నడి బొడ్డులో లక్షలాది మంది జనాలు ఏ విధంగా అటెండయ్యారో మీరు ఆలోచించమని నేను తెలియజేస్తున్నా. ఇది మీ యొక్క అసమర్థ పాలనకి నిదర్శనం, చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకానికి ఇది ఒక అర్థం అని చెప్పి మేము తెలియజేస్తూ, ఈ యొక్క యాత్ర మొత్తం లోకేష్ బాబు గారి యాత్ర 2000 కిలోమీటర్లు కూడా రాయి కూడా మా నెల్లూరు జిల్లాను జిల్లాలోనే వేస్తున్నారని చెప్పి చెప్పారు. 1500 కిలోమీటర్ల రాయి కూడా ఇక్కడ ఆత్మకూరులో వేస్తున్నామని చెప్పి 1600 కిలోమీటర్ల ఈ యొక్క ఆత్మకూరులో వేస్తున్నామని చెప్పి లోకేష్ బాబు గారు చెప్పడం నిజంగా చాలా సంతోషంగా ఉంది. నిజంగా లోకేష్ బాబు గారిని చూస్తుంటే మా ఇంట్లో ఒక తమ్ముడునో ఒక అన్ననో ఆప్యాయంగా బంధువుని చూసినట్టు అందరూ చూస్తున్నారు. ఈ ఫీలింగ్ నా ఒక్కడికి కాదు, ఇద్దరికి. 25 రోజుల్లో ఇప్పటికే 1500 కిలోమీటర్లు విజయవంతంగా పూర్తి చేసుకున్నారు మన జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారు. ఇప్పటికే 4 జిల్లాలో తండోపతండాలుగా జన ప్రపంచనం ఈరోజు ఎక్కడ చూసినా అనంతపురం నుంచి ఈరోజు ఆత్మకూరు వరకు ఎక్కడ చూసినా కూడా జనాలే. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు జియోవన్ తీసుకొచ్చి ఈ పాదయాత్రను అడ్డుకోవాలని చెప్పి ఎన్నో కుట్రలు చేశారు. మరి హైకోర్టు ముట్టుకాయలేసి ఈరోజు ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారికి క్యాన్సిల్ చేసింది మనందరం చూసాము. మరి ఇప్పటికే రాయలసీమలోనే 100,000 మంది ఈరోజు నారా లోకేష్ గారి పాదయాత్రకు వచ్చి ఈరోజు సమస్యలు చెప్పుకునే పరిస్థితి. మరి ఈరోజు నెల్లూరు జిల్లాలో ప్రవేశించి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారికి గుణపాఠం చెప్పి తెలియజేస్తా ఉన్నా. నేను జగన్మోహన్ రెడ్డి గారికి ఒకటే తెలియజేస్తా ఉన్నా, దయచేసి ఈ పాదయాత్రను మీరు టచ్ చేయకండి. ఇప్పటికే రాష్ట్ర ప్రజలు మీరంటే విశ్వాసం పూర్తిగా పోయింది. మరి ఖచ్చితంగా ఈరోజు ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఎప్పుడు కూడా ఎప్పుడైనా ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కూడా ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఖాయము, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవడం ఖాయము.